హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియాలోని చాలా పెద్దదైనటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నామండి. ఇది 80th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అండి. ఇది ఇండియాలోనే చాలా ఫేమస్ అండి. ఇది జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు ఉంటుందండి. ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు దీని టైమింగ్స్ అండి. ఇది ఇండియాలోనే చాలా ఫేమస్ అండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు. అంటే చాలా మనం డైలీ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి. అంటే షాపింగ్, స్మాల్ షాపింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. అన్ని ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ లాగా పెడతారండి. ఇది నాంపల్లిలో ఉంటుంది. దీనికి వెళ్ళడానికి మనం ఎంఎంటిఎస్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, త్రూ బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. ఇది చాలా ఫేమస్. ఇది ఇక్కడ మనకు రకరకాల డ్రెస్సెస్ దొరుకుతాయండి. అండ్ రకరకాల బ్యాంగిల్స్ అండ్ ఇంట్లో యూజ్ చేసుకునే క్రాకరీస్. ప్రజెంట్ మనం ఒక క్రాకరీ షాప్లో ఉన్నామండి. ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి. ఇది వచ్చేసి kg 329 rupees per kg అంట అండి. కేజీ లెక్కన ఇస్తానంటండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూసారా, ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి. రకరకాల బౌల్స్ కానీ, కంటైనర్స్, స్పూన్స్, ఇంట్లో యూజ్ చేసే క్రాకరీస్ అన్నీ ఇందులో ఉన్నాయండి. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి. ఇది కేజీల లెక్కన ఇస్తారు. చూసారా ఎంత పెద్దగా ఉందో. ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉందండి మనకి. ఇక్కడ చూసారా అన్ని రకాల స్పూన్స్ అండి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల వెరైటీ ఆఫ్ ట్రేస్ అండి. చూడండి ఎంత డిఫరెంట్ కలర్స్తో, డిఫరెంట్ సైజెస్తో అందరినీ కళ్ళకి ఆకట్టుకునేలాగా ఉన్నాయండి. ఇవి కంటైనర్స్ అండి, ఏదైనా ఫుడ్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ఏది తీసుకున్నా కేజీ లెక్కన తీసుకుంటే 329 rupees ఇస్తారంటండి వీళ్ళు. ఇది ఎంట్రీలోనే ఫస్ట్ షాప్ అండి. స్టార్టింగ్లో ఫస్ట్ షాప్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీజన్ షోరూమ్ అండి. దీంట్లో అన్ని టైప్స్ ఆఫ్ మన ఇంట్లోకి అవసరం వచ్చే స్టవ్స్ కానివ్వండి, కుక్కర్స్, ప్యాన్స్ అన్ని రకాలు ఉన్నాయండి. దీంట్లో ఏదో సేల్ జరుగుతుందంట అండి. 2020 సేల్ జరుగుతుందంట. చాలా ఆఫర్స్ ఉన్నాయి. చూసారా మన స్టవ్స్ అనేవి, గ్లాస్ స్టవ్స్ అనేవి చాలా వెరైటీగా ఉన్నాయి. పీజన్ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. దీంట్లో ఈ షాప్ వాళ్ళు ఆఫర్స్ పెట్టారండి. అంటే కంపెనీ నుంచి ఆఫర్ నడుస్తుంది. ఇది చూసారండి, ఇది డైలీ వేర్ వాచెస్ అంట. అంటే యూజ్ అండ్ త్రో వాచెస్ ఉంటాయి కదా, అది డైలీ వేర్కి, ఇలా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా యూజ్ చేసి 1 month కల్లా జస్ట్ యూజ్ అండ్ త్రో వాచెస్ తక్కువ రేట్లో కావాలి అండ్ డ్రెస్సెస్ మ్యాచింగ్కి కావాలి అంటే కూడా ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటాయండి. చూసారా వెరైటీ ఆఫ్ వాచెస్ ఉన్నాయి. అంటే లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి,
మీ చిన్నపిల్లలకి కూడా అలా చాలా వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వాచెస్ ఉన్నాయండి. డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ వాచెస్ కావాలి అండ్ తక్కువలో కావాలి అంటే ఇక్కడ మీరు కొనుక్కోవచ్చండి. ఇక్కడ చూసారా, ఇది పర్ఫ్యూమ్ షాప్ అండి. ఇందులో చాలా వెరైటీ వెరైటీ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి. సెంట్ అంటారు కదా, సెంట్ అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ ఫారెన్ సెంట్స్ అంటారు కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా డ్రెస్సెస్ అలాంటివి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. ఇదిగో చూసారా, రాజస్థానీ డ్రెస్సెస్ అని ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అండి. మెగా హోమ్ నీడ్ అంట అండి ఇది. ఇందులో అన్ని క్రాకరీస్ అని 10 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయండి. అన్నీ ఇంట్లో యూజ్ చేసే క్రాకరీస్ ఉంటుందంటే, ప్లాస్టిక్ కానివ్వండి, కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా, చిన్న చిన్నవి స్టీల్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇక్కడ చూసారా, చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఈ బెడ్షీట్ వచ్చేసి 450 అంట అండి. ఇది కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ వెరైటీ వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. కలెక్షన్ చాలా బాగుందండి. ఇది చూసారా, ఇది టాయ్ ట్రైన్ అండి. పిల్లలు పెద్దలు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఆ ట్రైన్లో. ఆ ట్రైన్ అంతా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం అంతా రౌండ్స్ వేస్తుందండి. ఒక్క రౌండ్ వేస్తుంది అంటే ఆ ట్రైన్లో మనం మొత్తం ఎగ్జిబిషన్ అంతా కవర్ చేసుకొని చూడొచ్చు. చాలా పెద్దది కదా, మనం అంతా కవర్ చేయకపోయినా ఈ ట్రైన్లో వెళ్తే మొత్తం అంతా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముస్కాన్ గార్మెంట్స్ అంటండి. ఇక్కడ చాలా తక్కువ రేట్స్కి ఇస్తున్నారండి. ఇక్కడ పలాజోస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ ఉన్నాయంటే, ఒక్కొక్క క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయండి. 100 రూపీస్, 150, 200 పలాజోస్ అండి. ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి దుప్పట్టాస్ కానివ్వండి అండ్ స్కార్ఫ్స్ అలాంటివి కూడా ఉన్నాయండి. చాలా తక్కువలో ఉన్నాయి, కాకపోతే మనం కొంచెం క్వాలిటీ అనేది చూసుకోవాలి. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి వీడి దగ్గర. చూసారా, అవన్నీ సెట్స్. ఇది వచ్చేసి మన స్కార్ఫ్స్ అండి. చాలా మంచి డిజైనర్ స్కార్ఫ్స్ అనేవి ఉన్నాయండి. జస్ట్ 150 వర్క్ అనేది. ఈ స్టాల్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఈ స్టాల్లో మొత్తం అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయంటే, ఇది హ్యాండ్మేడ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. అంతే చూసారా, ఎంత నీట్గా వర్క్ చేశారో. ఇవి హ్యాండ్తో వర్క్ చేశారంటండి. ఎంబ్రాయిడరీ అంతా హ్యాండ్తో వర్క్ చేశారంట. చిన్న క్లచ్చెస్ పౌచెస్ అండ్ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయండి. వర్క్ అని మాత్రం చాలా నీట్గా, ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉందండి. కలర్స్ కానివ్వండి, అదంతా చాలా చాలా బాగున్నాయి దీంట్లో. ఇక్కడ చూసారా, చిన్ని చిన్ని డ్రెస్సెస్, రాజస్థానీ వర్క్ డ్రెస్సెస్ అండి. చూడండి, చిన్నపిల్లలకి చాలా చక్కగా ఉంటాయి హ్యాండ్మేడ్ రాజస్థానీ డ్రెస్సెస్. ఇలా ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ అండ్ క్లచ్చెస్ అలాంటివి, ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉందండి. మీరు వెళ్ళి చూడండి,
వీక్డేస్లో కానివ్వండి, వీకెండ్స్లో కానివ్వండి, చూడండి చాలా మంచి షాపింగ్ అనేది మీరు ఒక్క చోటనే అన్ని షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది థాయిలాండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటండి, అంటే డ్రెస్సెస్ థాయిలాండ్ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేపిస్తున్నారంట. ఇది చూసారా, ఇది పలాజోస్ అండి, సెట్ పలాజోస్ కుర్తా అండ్ పలాజోస్ సెట్ అండి. జస్ట్ ఇది వచ్చేసి 350 అంట అండి. మంచి క్లాత్ అయితే కాటన్ క్లాత్ అండి, చాలా బాగుంది. ఇది కూడా అంతే అండి, మొత్తం అంతా ఇదంతా 350 అంటండి, జస్ట్ ఓన్లీ 350 అంట. మొత్తం పలాజో కానివ్వండి అండ్ కుర్తా పలాజో సెట్ ఓన్లీ 350 అంట అండి. క్లాత్ మాత్రం చాలా బాగుంది, చూసారా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇక్కడ క్రాకరీ అని గ్లాస్ వేర్ అనమాట, ఇందులో మొత్తం అంతా గ్లాస్ ఐటమ్ అనేది ఉందండి. ఈ సెక్షన్ మొత్తం అంతా కూడా మొత్తం అన్ని గ్లాస్ ఐటమ్సే మనకి కనిపిస్తాయండి. ఇక్కడ చూసారా వెరైటీ వెరైటీ ఆఫ్ కప్స్ అండి, కలర్స్ ట్రాన్స్పరెంట్ కప్స్ చాలా వెరైటీస్గా ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి మొత్తం అంతా షాప్ అంతా చూసేద్దామా, చూడండి. చూసారా ఇవన్నీ పింగానివ్వండి, కప్ సెట్ కానీ డిన్నర్ సెట్ కానీ. అసలు చూస్తేనే చాలా ఇదిగా ఉందండి. చూసానా ఏదో వెరైటీగా ఫ్లవర్తో డెకరేట్ పీస్ లాగా. ఈ సెక్షన్ మొత్తము అంతా అవే ఉన్నాయండి, మొత్తం అంతా పింగానివి, క్రాకరీస్, వెరైటీ ఆఫ్ కప్స్, డిన్నర్ సెట్స్ కానివ్వండి, అన్నీ. ఇంకా చూసారా ఎంత చక్కగా ఉందో ఇది. అసలు చూస్తుంటే అసలు అక్కడి నుంచి జరగాలి అనిపించదండి, చూసే కొద్దీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. మీరు కంపల్సరీగా ఒకసారి వెళ్ళి విజిట్ చేసిరండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం పింగానివ్వండి, మొత్తం కప్స్, ఓన్లీ కప్స్ సెక్షన్ మొత్తం. ఇది ఇంకో క్రాకరీ షాప్ అండి, ఇదంతా హోల్సేల్లో ఇస్తారంట. హోల్సేల్ రీటైల్ ప్రైస్కి, రీటైల్గా తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారంట. చూడండి షాప్ ఎంత పెద్దగా ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా అసలు నంబర్ ఆఫ్ వెరైటీ, ఒకదాన్ని మించిన ఒక డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మొత్తం ఈ షాప్లో వచ్చేసి గ్లాస్ ఐటమ్ అండ్ పింగాని ఐటమ్స్ అనేవి ఉంటాయండి. చూసారా గ్లాస్ కప్స్ అండి, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కప్స్. ఇక్కడ చూసారా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే షో డెకరేటివ్ పీస్, మళ్ళీ షో పీస్ అండి. హార్స్ వచ్చేసి గ్లాస్, మొత్తం అంతా గ్లాస్ ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయండి దీంట్లో. చూసారా పాట్లు, ఆ పింగాని పాట్స్ అండి, అని కొన్ని మడ్డువి కూడా ఉన్నాయి దీంట్లో. పింగాని కప్స్ మొత్తం అంతా సెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ వెరైటీ సెట్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో.
అసలు చాలా బాగున్నాయి. ఇవి చూసారా, చిన్న చిన్న మన పిక్కిల్స్ వేసుకుంటాం కదా అలాంటివి. ఇది వచ్చేసి మన స్పూన్స్ అలా వేసుకుంటాం కదా అవి. ఇక్కడ నుంచి మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ షాప్స్ అండి. మొత్తం ఆల్ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతుందండి. మనకి మంచి హనీ అనేది దొరుకుతుంది, రోజ్ వాటర్ ఉంటుంది కదా ఆ రోజ్ వాటర్ కూడా దొరుకుతుంది. మళ్ళీ వెరైటీ ఆఫ్ ఇది ఏమంటారు, కాశ్మీరీ సాఫ్రన్ ఉంటుంది కదా అది అవైలబుల్ ఉంటుంది, కాశ్మీరీ హనీ ఉంటుంది కదా అది అవైలబుల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అసలు చాలా నంబర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. వీళ్ళంతా కూడా వచ్చేసి కొద్దిగా హోల్సేల్ ప్రైస్కే ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి చాలామంది బల్క్గా వచ్చి తీసుకుంటారండి, వాళ్ళకైతే రేట్ అనేది మనకి చాలా తక్కువ కూడా పడుతుంది. ఇవి వచ్చేసి రాజస్థానీ చెప్పులు అంటారు కదా అవండి, చిన్నపిల్లలవి. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తున్నట్లయితే చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి చాలా బాగున్నాయండి. డిజైన్స్ అని కలర్స్ కానివ్వండి. ఈ స్టాల్ వచ్చేసి మొత్తం అన్ని పిల్లోస్ ఉన్నాయండి, కుషన్స్ ఉన్నాయి, రకరకాల కుషన్స్ అండి. అండ్ కుషన్ కవర్స్, పిల్లో కవర్స్ హోల్సేల్గా మొత్తం అంతా ఇక్కడ ఈ షాప్లో మొత్తం ఈ సెక్షన్ అంతా వచ్చేసి మొత్తం కుషన్స్ పిల్లోస్ ఉన్నాయండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి, అంటే కొంచెం మనం బార్గెనింగ్ చేయాలి. వాళ్ళు రేట్ అనేది కొంచెం ఎక్కువ అని చెప్తారు, కొంచెం మనం చూసి బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ఇస్తారండి. ఇక్కడ కుషన్ కవర్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి 150కి 5 అంట అండి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ వర్క్ ఉంటుంది కదా, మన డ్రెస్సెస్కి శారీస్కి చికెన్ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ ఎంబ్రాయిడరీ అంతా ఇందులో ఉందండి. చాలా అసలు చాలా బాగున్నాయండి చికెన్ వర్క్ క్లాత్స్ అని. వీళ్ళు బల్క్గా తీసుకుంటే హోల్సేల్ రేట్కే ఇస్తారంటండి. ఇది చూసాను, ఇది కాంతా వర్క్ శారీ అంటారు కదా, ఆ వర్క్ శారీస్ డ్రెస్సెస్ అండి. చాలా వెరైటీగా ఉన్నాయండి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అండి, వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. అంటే లెదర్వి, చిన్నవి, క్లచెస్, పెద్దవి, మీడియం సైజు, అన్ని రకాల సైజెస్ లెదర్వి అనేవి ఇక్కడ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. రేట్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందండి. మనం కొంచెం బార్గెనింగ్ చేసి అడిగితే వాళ్ళు మనకి మంచి ప్రైస్కే ఇస్తారండి. ఇక్కడ కొంచెం తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. తక్కువ క్వాలిటీ వచ్చేసి వాళ్ళు ఇక్కడ కొంచెం బల్క్ లాగా పెట్టేసుకుని అది 150కి 100కి కూడా అలా ఇస్తున్నారండి వీళ్ళు. చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. మనం ఒక షాప్కి వెళ్తే కొన్ని వెరైటీసే చూసుకోవచ్చు. ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలా చూసామనుకో మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుందండి. మీరందరూ వెళ్ళి అలా సరదాగా ఎంజాయ్ చేసి రండి. ఇక్కడ వచ్చేసి చాలా లో కాస్ట్లో అండి, జస్ట్ ఇవి 100 రూపీస్కి ఈచ్ అంట అలా పెట్టేశారు, కుప్పలా పెట్టేశారు, 100 రూపీస్కి ఈచ్ అంట అండి. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్స్ అండి. ఇలాంటివి
చాలా ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయండి, అక్కడక్కడ చాలా పెడతారండి. లేడీస్కి రిలేటెడ్ మొత్తం యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ స్టడ్స్, ఇయర్ రింగ్స్, మొత్తం చైన్స్, డైలీ వేర్ చైన్సెస్ ఉంటాయి కదా, డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యే స్టడ్స్ అని, ఇయర్ రింగ్స్ అని, ఇలా చాలా కలెక్షన్ అనేది ఉంటుందండి. ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే చాలా పెడతారండి. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే షాపింగ్ అనేది మంచిగా చేసుకోవచ్చు అండి. ఇలాంటి కలెక్షన్ అనేది ఫ్రెండ్స్తో వెళ్తే మనకి మంచి ఐడియా అనేది వస్తుంది. మనం డ్రెస్సెస్కి కూడా మ్యాచింగ్గా సెట్ చేసుకోవచ్చు. మనము చూసారా, ఇవన్నీ చైన్స్ అండి, డైలీ వేర్ చైన్సెస్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి. పిల్లలకి కూడా మన క్లిప్స్ ఉంటాయి కదా, అవి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ కూడా చిన్నపిల్లలకి ఇదికొచ్చేసారా. ఈ సెక్షన్ అంతా వచ్చేసి మొత్తం చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి. వెరైటీ వెరైటీస్ ఉంటాయి. మన షాప్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళి చూసినట్టయితే అయితే మనం చాలా వెరైటీస్ కలెక్షన్ అనేది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. రేట్ కూడా కొంచెం వాళ్ళు మనం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు రీజనబుల్ రేట్స్కే ఇస్తారండి. మన లేడీస్కి చూసినట్టయితే ఇలాంటి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, సో మీరందరూ ఖచ్చితంగా విజిట్ చేయండి. హైగా ఎంజాయ్ చేస్తారు. విజిట్ చేసి మీరు అక్కడ ఏమేం పర్చేస్ చేశారో అనేది కూడా నా కామెంట్స్లో షేర్ చేయండి. సరే, ఇక్కడ మొత్తం అంతా మన హియరింగ్ సెక్షన్ ఉందండి. మొత్తం అసలు మీకు ఎంత చూపించినా చాలా తక్కువ అండి. ఇది చాలా వీడియో చాలా లెంత్ అయిపోయి, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి. సో నేను ఇది 2 సెక్షన్స్ లాగా ఈ వీడియోని చేశానండి. ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి. మొత్తం కవర్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుందండి. నేను ఇది ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేశాను. ఇంకా మిగతా షాపింగ్ అంతా నా సెకండ్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఈ ఎగ్జిబిషన్లో మనం షాపింగ్తో పాటు ఫన్, ఎంజాయ్ కూడా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మొత్తం అంతా ప్లే జోన్ అండి. మొత్తం పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళినట్లయితే 4 to 5 hours సరదాగా అలా ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ పిల్లలతో తీసుకెళ్ళినట్లయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వెళ్తే కనుక ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ వెళ్ళి ఒకసారి ఆ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి రండి. ఎలా ఉంది అనేది నాతో వచ్చి కామెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారా, ఇక్కడ జాయింట్ వీల్ ఉంది అండ్ చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు అండి పిల్లలంతా సరదాగా. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. మన బిజీ లైఫ్ని కాసేపు పక్కన పెట్టి సరదాగా అలా వెళ్ళి షాపింగ్తో పాటు ఎంజాయ్ కూడా చేస్తారని అనుకుంటున్నానండి.
ఇది చూసారా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది వచ్చేసి డెత్ వెల్ మోత్కా కువా అంటారు కదా, అది ఇదైతే అసలు చాలామంది దీన్ని ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేసే ఆ కార్లతో చేసే హడావిడంతా చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు వాళ్ళ గర్ల్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉందండి, ఆ అమ్మాయి చేసే అసలు సూపర్ సూపర్గా ఉందండి. ఇది మనం పైనుంచి చూసుకున్నట్టయితే మొత్తము అలా ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ మన ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి మీకు ఇండోర్ ప్లాంట్స్ ఐడియా ఉంటే సింగోనియం తెలుసు కదా, అవి చిన్న చిన్న సింగోనియమ్స్ అండి. వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి, అండ్ గార్డెన్ టూల్స్ ఉన్నాయి, ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో షేప్స్తో ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. మన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటి సీడ్స్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి మన ఇండోర్ ప్లాంట్స్ ప్లస్ హెర్బల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆయుర్వేద మొక్కలు అలాంటివన్నీ ఈ స్టాల్లో ఉన్నాయండి. ఈ సెక్షన్ అంతా వచ్చేసి మొత్తం ప్లాంట్స్ సెక్షన్ అండి, మొత్తం అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ హెర్బల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ రకరకాల హెర్బల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయండి ఈ స్టాల్లో. చూసారా, ఇది జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని సక్కలెన్స్ ఉన్నాయండి. వెరైటీ వెరైటీ ఆఫ్ సక్కలెన్స్ ఉన్నాయండి, అన్ని రకాల వెరైటీ ఆఫ్ సక్కలెన్స్ ఉన్నాయి. షేప్స్ అండ్ సైజెస్ కూడా చిన్నవి పెద్దవి అన్ని రకాల సక్కలెన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సరే, అన్ని కలర్స్, వెరైటీస్, నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి మొత్తం ఈ స్టాల్ మొత్తం వచ్చేసి ఓన్లీ సక్కలెన్స్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ఎగ్జిబిషన్లో. ఇది వచ్చేసి కాశ్మీరీ వర్క్ డ్రెస్సెస్ అండి, శారీస్, షాల్స్, దుపట్టాస్ అన్ని కాశ్మీరీ వర్క్స్తో ఉన్నాయండి. ఇలాంటివి చాలా మరెన్నో ఉన్నాయండి షాప్స్. వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయండి. మీరు వెళ్ళి సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి రండి. ఎంజాయ్ చేసి ఎలా ఎంజాయ్ చేసాం అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.